విడివిడిగా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కంబైన్ అయ్యారు కాబట్టి తెలిసి అణు విస్ఫోటనం చేస్తాను నమ్మకంగా నాకు ఉంది. టైటిల్ కూడా కిస్ కిస్ ఉంది కాబట్టి కొద్దిగా ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వాల్యూ అండ్ వెయిట్. ముఖ్యంగా కార్తీక్ గురించి చెప్పాలి యాక్చువల్గా. నేను కార్తీక్ నాకన్నా చాలా భయపడుతూ ఉన్నాడు. ఇందాక మీరు చెప్పినట్టు కానీ సక్సెస్ మీట్లైనా కానీ అతను ఎక్కువగా మాట్లాడాలని ట్రైన్ చేసే బాధ్యత నాది. దాదాపు 5-6 ఏళ్ళ కిందట నేను బహుశా గమ్యం లాంటి కొన్ని సినిమాలకి చేస్తున్న రోజుల్లో ఇతను నా దగ్గర ఉంటుండేవాడు. సో ఇవాళ అతను ఒక సినిమాకి డైరెక్షన్ చేసి రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అవ్వాలని, ఆ తర్వాత ఇంకా మరిన్ని సినిమాల్లోకి వెళ్ళాలని, ఇంకా మంచి మంచి ఫ్యూచర్ ఉండాలని కార్తీక్ వ్యక్తిగతంగా అలాగే మొత్తం టీం అందరికీ. సాధారణంగా సినిమా లేదా ఎనీ వర్క్ ఏదైనా కానీ దాని కొన్ని ఈక్వేషన్స్ ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అనే దానికి సంబంధించి అందరూ నాకు తెలిసి మొట్టమొదటి వర్క్ ఈజ్ వర్షిప్ లాగా దాన్ని సీరియస్గా చేయడం కన్నా సిన్సియర్గా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది వ్యక్తిగతంగా ఉంటాను. అలాగే కొన్ని సినిమాలు క్యాజువల్గా ప్రారంభమై అత్యున్నతమైన హిట్లోకి వెళ్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు కావచ్చు, లేకపోతే కనుక జరిగినట్లు కావచ్చు. ఖచ్చితంగా ఇందాక మహేష్ చెప్పినట్టుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదిగో ఇట్లాంటి సినిమాలు చేయాలి, ఈ సంవత్సరంలో ఈ సినిమాలు వచ్చినాయి, ఇలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అని నెక్స్ట్ జనరేషన్కి మాట్లాడుకునే వీలుగా ఈ సినిమా ఉండాలని కోరుతూ, ఉందని భావిస్తూ నెక్స్ట్ తదుపరి చిత్రాలు కూడా వీడి నుంచి అలాంటివి రావాలని అంతంగా అది ఆరంభమని ఇసుతో మొదలై చాలా దూరం వెళ్ళాలని కోరుతూ ఆల్ ది బెస్ట్.